సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 1వ వార్డులో ఉన్న రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో 3 వర్గాల వారు పూజారులుగా పనిచేస్తున్నారు. అందులో చెరుకూరి వారు 26 మంది, కోటి వారి 22 మంది ఉండగా పయ్యావుల వారు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. దేవాలయ శాఖ హైదరాబాద్ వారు ఎవరైతే మల్లికార్జున స్వామి ఆలయంలో పనిచేస్తూ ఉన్నారో వారు 3 వర్గాల వారికి మొత్తం 60 కార్డులు ఇవ్వాలని, 3 వర్గాలు సమానంగా 20 కార్డులు ఇవ్వాలని కోరారు. 2 వర్గాలలో ఎక్కువ మందిని పెట్టుకొని పనిచేపిస్తున్నారని అన్నారు. అందరికీ న్యాయంగా ఉండాలని, అందరికీ సమానంగా కార్డులు ఉండాలని అన్నారు. పయ్యావుల వారిని కూడా 20 మందిని తీసుకోవాలని కోరారు. మల్లికార్జున స్వామి దేవస్థానము అయినటువంటి ఆ దేవస్థానంలో మేము కమ్మరపల్లి గ్రామస్తులము, పయ్యావుల కుటుంబస్తులము. గత తరతరాలు ఆ దేవస్థానంలో మేము పనిచేస్తున్నాము. పనిచేస్తున్నటువంటి మాకు ఒక గుర్తింపు కార్డు లెక్క ఇవ్వాలని చెప్పి శ్రీ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ కమిషనర్ గారు పయ్యావుల ఫ్యామిలీకి 20, మాతో పాటు పనిచేస్తున్నటువంటి ఇంకా మిగతా 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చెరుకూరి, రెండోది కోటి. ఈ 3 కుటుంబాలకు 20-20 చొప్పున 60 మంది పనిచేయాలని చెప్పి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు మా పయ్యవాళ్ళ కుటుంబంలో మేము 20 మందికి 10 మంది మాత్రమే ఉన్నాం. 10 మంది అంటే ఓన్లీ మిగతా వేరే అడవిలను కానీ మిగతా వీళ్ళని వాళ్ళని పెట్టుకోవద్దని చెప్పానంటే మా పయ్యవాళ్ళ కుటుంబస్తులం అయినటువంటి మేము 10 మంది అయితే మిగతా ఈ చెరుకూరి కుటుంబంలో కానీ ఆ కోటి కుటుంబంలో కానీ ఉన్న ఆ చెరుకూరి కుటుంబస్తులకు సంబంధించిన వాళ్ళ ఆడవిళ్ళను వాళ్ళు నింపుకుంటే చెరుకూరి కుటుంబంలో 20కి పెట్టుకోవాల్సింది 26 పెట్టుకున్నారు. అదేవిధంగా కోటి కుటుంబంలో 20 పెట్టుకోవాల్సింది 22 పెట్టుకున్నారు. మాకు 20ని ఫిలప్ చేసుకున్నామంటే 20కి మేము 10 మంది అయితే మా ఆడవిళ్ళను పెట్టుకుంటామని చెప్పానంటే మాకు అవకాశం కల్పించకుండా మీ ఈ 60 మంది మీద, ఈ పయ్యావుల చెరుకూరి కోటి ఈ 3 కుటుంబాల మీద నేను పెత్తానం చేస్తాను, నేను మీ అందరికి చెడి చేస్తా అని చెప్పి మల్లాపల్లి చెరుకూరు మల్లేశం అనే క్యాండిడేటు ఈ 60 మందిని నేను అందరికి సెట్ చేస్తా అని చెప్పి అందరి పేర్లు తీసుకొని అందరినీ సెట్ చేసుకొని మేము ఆయన గుడ్డిగా నమ్మి ఆయన దగ్గర మేము పెట్టిన దానికి ఆ మల్లాపల్లి చెరుకూరి వంశస్థులకు 20-26 పెట్టడం జరిగింది. అదేవిధంగా కోటి కుటుంబస్తులకు 20-22 వాళ్ళ ఆడవిలను ప్లేస్ చేసుకొని వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా మా పయ్యావుల ఫ్యామిలీలో ఉన్నటువంటి మేము 20కి 10 కాబట్టి ఇంకా 10 ఫిలప్ చేసుకుంటాం, మా ఆడవిలో ఉన్నారని మేము నింపుకుంటాం అనుకుంటే ఆ విధంగా మేము ఒప్పుకోమని చెప్పి వీళ్ళంటే అదేవిధంగా మేము హైదరాబాద్లో ఉన్న కమిషనర్ గారికి వినతి పత్రం పెట్టుకోవడం జరిగింది. ఆ కమిషనర్ గారు ఆర్జేసీ గారికి మొత్తం అప్పచెప్పి వీళ్ళని సెట్ చేయమని చెప్తే మేము వినతి పత్రం ద్వారా చెప్పుకుంటే మాకు ఉన్నటువంటి ప్రూఫ్స్ వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ప్రూఫ్స్ కాగితాలు చూసిన తర్వాత చెరుకూరు కుటుంబంలో వాళ్ళు కూడా ఆడవిలో పెట్టుకున్నారు, ఈ కోటి కుటుంబంలో వాళ్ళు కూడా ఆడవిలో పెట్టుకున్నారు. సబ్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. అదేవిధంగా ఈ పయ్యావుల ఫ్యామిలీలో కూడా ఈ ఫ్యామిలీకి సబ్ ఫ్యామిలీ ఉండాలని చెప్పి సారు మీరు ఒకరోజు టైం ఇస్తారు, చెరుకూరు కుటుంబము, కోటి కుటుంబము, పయ్యావుల కుటుంబం మీరు వచ్చి అందరి సమక్షంలో మాట్లాడదామని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జేసీ గారు మాకు 13 తారీఖు అంటే నిన్నటి రోజున మాకు అవకాశం కల్పించినారు. అవకాశం కల్పించిన దానికి మేము మా అడవిలను తోలుకొని మా పయ్యావుల కుటుంబస్తులు అంటే కమ్మరపల్లి గ్రామం నుంచి మేము పోయినాము. అదేవిధంగా ఈ చెరుకూరి కుటుంబం నుంచి ప్లస్ అదే కోటి కుటుంబం నుంచి వాళ్ళు కూడా ఒక బస్సుగా 2 బస్సులు కట్టుకున్నాం. వాళ్ళు వచ్చి మేము సొమ్ము తీసుకొని మేము పోయినాము. అక్కడ పోయిన తర్వాత ఆర్జేసీ గారు ఓన్లీ కార్డు ఇవ్వరు, ప్రూఫ్ ఎవరికైతే ఉందో వాళ్ళే లోపలికి రావాలి, వాళ్ళే మాట్లాడాలని చెప్పానంటే ఈ చెరుకూరు కుటుంబం నుంచి 26 ఉన్నారు, కోటి కుటుంబం నుంచి 22 ఉన్నారు, మేము 10 మంది మాత్రమే ఉన్నాం. ఈ 56 మంది లోపలికి రావాలని చెప్పానంటే మేము 56 మంది లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని చెప్పి ఆర్జేసీ గారి సమక్షంలో వారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం జరుగుతుండగా వాళ్ళు 46 మంది వాళ్ళయ్యారు, 10 మంది మేమైనాం. అయిన తర్వాత వాళ్ళ సమస్య